ఒక్కోసారి గొంతులో ఏదో ఇరుక్కున్నట్టు అనిపిస్తుంది ఏది తిన్నా త్వరగా దిగదు మంచినీళ్లు తాగేందుకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది గొంతు దగ్గర ఏదో అడ్డుపడినట్టు ఉంటుంది అదే కొండ నాలుక దీని గురించి వినే ఉంటారు చాలామంది ఈ సమస్యను ఫేస్ చేసే ఉంటారు శరీరలో కూడా ఒక భాగం మనం తీసుకున్న ఆహారం జీర్ణాశయంలోకి వెళ్లేలా కొండ నాలుకు చేస్తుంది అదేవిధంగా స్వరపేటిక సరిగా మాట్లాడేలా కూడా కొండ నాలుకకు హెల్ప్ చేస్తుంది చాలామందికి ఒక్కోసారి విపరీతంగా దగ్గు వస్తుంది ఎన్ని మందులు వేసినా తగ్గదు ఇందుకు కారణం కొండ నాలుక కొండ నాలుక పొడిబారడం కారణంగా ఈ దగ్గు వస్తుంది ఈ కొండ నాలుక ఎండిపోకుండా చూసుకోవాలి అందుకే నీటిని తాగుతూ ఉండమని చెబుతూ ఉంటారు ఈ కొండ నాలుక కూడా వైరస్ బాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటుంది గొంతు నొప్పి విపరీతంగా దగ్గు రావడం గొంతు ఎర్రగా మారడం కొండ నాలుక వాపుగా అవడం జరుగుతూ ఉంటాయి మరికొందరిలో కొండ నాలుక పొడుగా మారుతుంది గుటక వేయడం కూడా కష్టంగా మారుతుంది ఇది కొండ నాలుక సమస్యగా గుర్తించి వైద్యుణ్ణి సంప్రదించాలి పలు చిక్కల ద్వారా కూడా కొండ నాలుక సమస్యలను తగ్గించుకోవచ్చు కొండ నాలుక వాపు ఇన్ఫెక్షన్కి గురైనా పొడువుగా పెరిగినా ఈ సమస్యలను తగ్గించడంలో అల్లం రసం చక్కగా పనిచేస్తుంది అల్లం రసంతో కొద్దిగా తేనె కలిపి తాగాలి ఇలా రోజుకు మూడుసార్లు తాగాలి ఇలా చేయడం వల్ల త్వరగా కొండ నాలుక సమస్యనుంచి బయటపడొచ్చు అల్లం తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు యాంటీవైరల్ గుణాలు ఉంటాయి ఇది త్వరగా ఉపశమనాన్ని కలిగిస్తుంది తులసి ఆకుల రసం తాగినా కూడా కొండ నాలుక సమస్యలనుంచి బయటపడొచ్చు తులసి ఆకులోకూడా ఎన్నో పోషకాలు ఉంటాయి ఇందులో కూడా యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి ఇది కూడా కొండ నాలుకకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది గోరు వెచ్చటి నీటిలో పసుపు కలిపి తీసుకున్నా గొంతు నొప్పి కొండ నాలుక సమస్యలను తగ్గిస్తుంది పసుపు నీటిని రోజుకు రెండుసార్లు తాగితే మంచి ఫలితముంటుంది త్వరగా కొండ నాలుక వాపు ఇన్ఫెక్షన్ నుంచి బయటపడొచ్చు